హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అవకాడో టోస్ట్ ఆర్ అవకాడో శాండ్విచ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. దానికి ముందుగా బాగా పండిన అవకాడోస్ కావాలండి. నేను 2 తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఎలా కట్ చేసుకోవాలో నేను క్లిప్లో చూపిస్తున్నాను, చూడండి. ఇట్లా మరీ ఎక్కువ డీప్గా కట్ చేసుకోవాల్సిన లేదండి, లైట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఇట్లా టర్న్ చేసుకోవాలి, ట్విస్ట్ లాగా చేసుకోవాలి. చూసారా ఎంత బాగా పండినాయో. ఇప్పుడు వాటిని ఎట్లా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలో చూపిస్తాను. ఆల్రెడీ నేను ఒకటి తీసి పెట్టానండి, మీకోసం ఇంకొకసారి చూపిస్తున్నాను. చాలా ఈజీగా వచ్చేస్తుందండి, స్పూన్తో తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక సైడ్న మనకి సీడ్ ఉంది కదండి, అది సీడ్ ఎట్లా తీసుకోవాలో చూపిస్తున్నాను. జస్ట్ నైఫ్ అట్లా దానికి గుచ్చి ఇట్లా ట్విస్ట్ చేసినట్టు చేస్తే అది వచ్చేసిద్దండి, ఈజీగానే వచ్చిద్ది. మీకోసం ఇంకొకసారి ఎట్లా తీసుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం ఇట్లా తీసుకున్న వాటిని ఒక ఫోర్క్ సహాయంతో మ్యాష్ చేసుకోవాలండి. ఫోర్క్తో అయినా చేసుకోవచ్చు, మన మిక్సీలో అయినా వేసుకోవచ్చు అండి, మీకు బాగా సాఫ్ట్ టెక్స్చర్ కావాలి అంటే. లేదు అంటే మన ఇంట్లో పప్పు గొత్తి మ్యాష్డ్ పొటాటో చేసుకునేది ఉండిద్ది కదండి, దాంతో అయినా మనం చేసుకోవచ్చు, ఈజీగానే ఉండిద్ది. ఇట్లా మ్యాష్ చేసుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇట్లా మ్యాష్ చేసుకున్నాము కదండి, యాక్చువల్గా దీన్ని బ్రోక్మలీ అంటారండి. ఇది మనం చిప్స్లోకి డిప్పింగ్ కింద అట్లా యూస్ చేస్తారండి. ఇక్కడ రెస్టారెంట్లో సైడ్ డిష్ కింద ఇస్తారు. మనం హెల్దీ వేలో ఇట్లా శాండ్విచెస్ కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇది డిప్పింగ్ కింద స్ప్రెడ్ కింద కూడా యూస్ చేయొచ్చండి, బాగుండేది. ఇట్లా మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ అవకాడోలోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్ యాడ్ చేసుకోవాలండి. మేము స్పైస్ తక్కువ తింటాం కాబట్టి నేను 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. ఇందులోకి ఇప్పుడు 1/4 చెంచా లోపు సాల్ట్ యాడ్ చేసుకుందామండి. 1/2 లెమన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. దీనిలోకి నిమ్మకాయ ఎందుకు యాడ్ చేసుకున్నాము అంటే అవకాడో తొందరగా కలర్ చేంజ్ అయిపోయింది, అందుకని మనం లెమన్ వేసుకుంటే, మన నిమ్మకాయ వేసుకుంటే ఆ కలర్ చేంజ్ అవ్వదండి. కొంచెం పుల్లగా సాల్ట్గా కారంగా ఉండిద్దండి. మీకు ఈ పచ్చిమిరపకాయలు స్కిప్ చేయాలి అంటే మీరు కొంచెం పెప్పర్ పౌడర్ యూస్ చేసుకోవచ్చండి. పెప్పర్ పౌడర్ వేసుకున్నా బాగానే ఉండిద్దండి. మీకు ముందుగా ఇది మనం ఫోర్క్తో కాకుండా వేరే పెస్టర్లో ఎట్లా మిక్స్ చేసుకోవాలో కూడా నేను ఎట్లా చూపిస్తానండి. మామూలుగా ఇక్కడ రెస్టారెంట్లో అయితే పెస్టల్ మన రోల్ ఉండేది కదండి, తెలుగులో రోల్ అంటారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది మన రోల్కి డిఫరెంట్గా ఉండిద్ది. ఇది మెక్సికన్ స్టైల్ రోల్, దీన్ని పెస్టల్ అంటారండి. కొంచెం వెడల్పుగా ఉండేది. దీంట్లో మనకి బ్రోక్మలీ సాలడ్ ఇస్తారండి. ఇప్పుడు మనకి బ్రోక్మలీ సాలడ్ రెడీ అండి. దీంట్లోకి మనకు కావాలంటే మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగానే ఉండేది. ఇట్లా రెడీ అయిన దాన్ని మనం ఇప్పుడు శాండ్విచ్లోకి ఎట్లా పెట్టుకోవాలో నేను మీకు చూపిస్తానండి. నేను ఇప్పుడు సౌర్డో బ్రెడ్ తీసుకుంటున్నాను. బ్రెడ్ మనం ఏ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చండి. నేనైతే సౌర్డో ఇట్లా ఉండిద్దండి. దీన్ని అయితే మన ఇష్టం, టోస్ట్ అయినా చేసుకోవచ్చు, టోస్ట్ చేసుకోకపోయినా బాగానే ఉండిద్దండి.
ఇప్పుడు ఇట్లా తీసుకున్న బ్రెడ్ని నేను ఎట్లా స్ప్రెడ్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఈ బ్రెడ్ని ఒక చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకొని ఫస్ట్ ఒక స్లైస్ స్ప్రెడ్ చేసుకుందామండి. మనకు కావాలంటే ఒక స్లైస్కి స్ప్రెడ్ చేసుకొని వేరే ఇంకో స్లైస్ ఉంది కదండి దాన్ని పైన పెట్టుకొని శాండ్విచ్ లాగా కట్ చేసుకొని తినొచ్చండి. నేను 2 సైడ్స్ పెడుతున్నాను కాబట్టి నేను 2 సైడ్స్ చూపిస్తున్నానండి. మనకి జామ్ ఎట్లా స్ప్రెడ్ చేసుకుంటాము, ఈ అవకాడో ఈ బ్రోక్మోలీ స్ప్రెడ్ కూడా అట్లానే మనం జామ్ ఎట్లా పెట్టుకుంటామో అట్లానే పెట్టుకోవాలండి, స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్లైస్ అయింది కదండి, ఇప్పుడు దీన్ని మనం అట్లా పెట్టేసుకోవచ్చు, అట్లయినా తినొచ్చండి. హెవీగా వద్దు అంటే లైట్గా కావాలంటే 1 స్లైస్ పెట్టుకోవచ్చు, హెవీగా కావాలంటే 2 స్లైస్ పెట్టుకోవచ్చు అండి. మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. కట్ చేసుకున్నాక ఇట్లా మనం చూస్తానికైతే చాలా బాగుండిద్దండి, చాలా టేస్టీగా ఉండిద్దండి. నాకు ఇది ఇంకా ఈ బ్రోక్మలీ స్ప్రెడ్ ఇంకా నాకు మిగిలిందండి. నేను ఇది ఈ బ్రోక్మలీ స్ప్రెడ్ మనకి లెఫ్ట్ ఓవర్ అంటే ఇంకా మిగిలితే మనం దాని మీద ప్లాస్టిక్ ర్యాప్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 డేస్ వరకు ఉండిద్దండి. నేను అట్లానే చేసి నేను నెక్స్ట్ డే కూడా నేను షూట్ చేశానండి. ఎట్లా నేను క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ప్లాస్టిక్ ర్యాప్ ఇట్లా పెట్టుకొని ఫుడ్ ర్యాప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ డే మనకి బ్రేక్ఫాస్ట్ కింద కూడా యూస్ అవుతుందండి. నేను అట్లానే యూస్ చేసుకుంటున్నాను. నేను నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కిందకి వేరే ఇంకో సౌడో బ్రెడ్ తీసుకున్నానండి. దీన్ని టోస్ట్ చేసుకొని ఎట్లా స్ప్రెడ్ చేసుకున్నానో చూపిస్తున్నాను చూడండి. ఇట్లా అప్లై చేసుకున్నాక మీకు కావాలంటే కట్ చేసుకోవచ్చు అండి, లేదంటే అట్లయినా తినేయచ్చు అండి. బాగానే ఉంది. నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది, అవకాడో శాండ్విచ్ ఆర్ అవకాడో టోస్ట్ అనొచ్చు. ఇట్లా చేసుకొని మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.